నేను నిన్న డాక్టర్ మధుసూదన్ గారి అబ్బాయిని కలిశాను. హి ఇస్ ఆల్సో డాక్టర్, ఎ న్యూరోసర్జన్, డాడీ, వెరీ గుడ్ లుకింగ్ ఫెలో. నువ్వు కూడా ఒకసారి అతన్ని కలిస్తే బాగుంటుందమ్మ. గుడ్ మార్నింగ్ డాక్టర్ రామలింగేశ్వర గారు. కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఏదో ప్రాస్ కోసం వాడాను, మర్చిపోండి. ఈ బొకే తీసుకోండి. లేదు సార్, మనం బయట లాన్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఈ బొకే తీసుకోండి. నేను మిమ్మల్ని చాలా టెన్షన్ పెట్టాను, అందుకే మనస్ఫూర్తిగా మీకు సారీ చెప్పాలని వచ్చాను. తప్పంతా నాది. ఎస్, నాది. నువ్వు చీటింగ్ చేసి పాస్ అయితే మాత్రం ఏంటి? యు ఆర్ ఎ చెమ్. థాంక్ యూ. నీలాంటి మొగుడు దొరకడం చిట్టి అదృష్టం. ఉండు చిట్టిని, నీకు పరిచయం చేస్తాను. చిట్టి, వద్దు వద్దండి, వద్దు, సారీ. ఓకే ఓకే, నేను చిట్టిని కలిశాను. ఆహా, కలిసావా? యు నాటీ. ఎలా ఉంది చిట్టి? మీకు నిజం చెప్పాలి, చిట్టి మీ చేయి దాటిపోయినట్టుగా అనిపించింది. అంటే తల్లి లేని పిల్ల కదా, మీరు ముందు నుంచి కొంచెం కంట్రోల్ పెట్టాల్సింది. ఇప్పటికీ పెద్ద ఆలస్యం కాదు, మీరు అనుకుంటే కంట్రోల్ చేసేయచ్చు. చేయొచ్చు చేయొచ్చు. అయినా నేను పెళ్లి చేసుకున్నాక మారిపోతుందిలే. వద్దు సార్, ఎందుకంటే నేను తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు కదా, అందుకని. శంకర్, చిట్టి గుండె, పాప చిట్టి ఏమైపోతుంది? అదేంటి సార్, తన జీవితం ఉట్టెక్కుతుంది కదా అని నా జీవితం కుప్పతోట పడేసుకోనా? మీరే ఆలోచించండి, పెద్ద మనసు చేసుకుని. కరెక్ట్. ఓ చిట్టి, మరి నీ సంగతి? చెప్పు చెప్పు. నేను ఆల్రెడీ ఇంకో అమ్మాయికి సైడ్ కొడుతున్నాను. హూ, ఎవరా లక్కీ గర్ల్? తను. చెప్పి చెప్పి. మీరు ఎవరికి చెప్పకూడదు మరి. ప్రామిస్. మీ అసిస్టెంట్ డాక్టర్ ఉంది. ఎవరు? సునీత, డాక్టర్ సునీత. ఆ అమ్మాయిని లైన్లో పెడుతున్నాను, రేపో మాపో డిసైడ్ అయిపోతుంది. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. మీకు నిజంగా సంతోషంగా లేదు? నాకు సంతోషంగా ఉంది. ఎంత మంచి మనసు సార్ మీది. సార్ ప్రామిస్ చేశారు సునీత విషయం ఎవరికి. ఉంటాను సార్, థ్యాంక్స్. ఓకే.